హెబా పటేల్ గారు ఏం గ్లామర్ అంటే ఆ గ్లామర్ ఆ యాక్టింగ్ మన హీరో అయితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఎందుకు చూడాలి కామెడీ ఆడియన్స్ అంటే ఏం చెప్తారు మేడం కామెడీ చాలా బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా రోజుల తర్వాత వచ్చింది తక్కువ సినిమాకి ప్రాణం పెట్టి సినిమా తీసిరా అంత బాగుంది అందులో ఏమేమి జరుగుతాయి ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు అదే సినిమా రెడీ సినిమా ఎంత ఎంజాయ్ చేసినాము ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాము అంత బాగుంది సినిమా ఆ ఆర్ఆర్ కానీ బీజం కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ ది రెస్పాన్స్ వెన్నెల కిషోర్ యాక్టింగ్ మాత్రం చిప్పి పడేసిన అంటే ఎక్కడ కూడా మనం తగ్గకూడదు నా ధూమ్ ధామ్ మూవీ అన్న మామూలుగా లేదు రచ్చ 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 మామూలు హెబా పటేల్ గారు ఏం గ్లామర్ అంటే ఆ గ్లామర్ ఆ యాక్టింగ్ మన హీరో అయితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇండస్ట్రీ లో ఫస్ట్ క్లాస్ హీరో ఎవరన్నా ఉన్నట్టే మనయుడు అన్నమాట బాబు మామూలు కాదు యాక్టింగ్ అయితే చించేశాడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అయితే ఆ ఆర్ఆర్ కానీ బీజం కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అసలు హీరో గ్లామర్ కానీ హీరోయిన్ గ్లామర్నెస్ కానీ అబ్బో ఆ బ్యూటీనెస్ అయితే మామూలుగా లేదు హెబా పటేల్ని ఒకటి చెప్తా బ్రదర్ నిజంగా లవ్ ట్రాక్ కూడా చాలా కొత్తగా తీసుకొచ్చారు ఎప్పుడు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ లవ్ ట్రాక్ కూడా అంటే హీరో హీరోయిన్ అని కాకుండా ఆమెకి హీరోకి ఫస్ట్ లవ్ ట్రాక్ అనేది అది క్యాన్సిల్ అవ్వడం తర్వాత హీరోయిన్ హెబా పటేల్తో సిన్సియర్ లవ్ అనేది కూడా చాలా చాలా బాగా చూపించారు సాంగ్స్ ఇట్లా టోటల్గా చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా చెప్తున్నా హెడ్సెట్ చెప్పాను కంగ్రాచులేషన్ మేడం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినందుకు మళ్ళీ ఒక రెడీ సినిమా కుర్తొచ్చింది మేడం మీరు యాక్టింగ్ మొత్తం చాలా బాగుంది మేడం బ్లాక్ బస్టర్ మూవీ నేను చూడలేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో ఈ సినిమాకి ధూమ్ ధామ్ కన్నా జరగ జరగ అని పెడతా సినిమా పేరు బాగుంటుంది లాస్ట్ లో ఫాదర్ హీరో సెంటిమెంట్ బాగున్నాయి ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి సినిమా ఇది ధూమ్ ధామ్ సినిమా అంటే బాగున్నాయి సినిమా అందరికీ నచ్చింది అది స్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మొత్తం అందరికీ నచ్చుతుంది సినిమా దేని గురించి అన్న మూవీ మూవీ ఏమి లేదన్న మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీలో ఏమేమి జరుగుతాయి ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు అదే సినిమా లాస్ట్లో ఏమైతుందంటే లాస్ట్లో మొత్తం ట్విస్ట్ పెట్టాడు ట్విస్ట్ పెట్టి లాస్ట్లో ఎలా కలుస్తారని ఇదే ఫ్యామిలీ ఓవరాల్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఫాదర్ అండ్ సన్ మిస్టేక్స్ వల్ల ఏమి ఎవరి వల్ల ఏం జరుగుతాయి అదే సినిమా అప్పుడు కుమారి గుంటుమని తర్వాత ఇదే నా బెస్ట్ మూవీ వచ్చింది అలా కాదు నాకు నేను చేసిన అన్ని మూవీలు నచ్చుతున్నాయి బట్ ఈరోజు ధూమ్ ధామ్ గురించి చెప్తున్నా ధూమ్ ధామ్లో పనిచేసి నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఎందుకు చూడాలి కామెడీ ఆడియన్స్ అంటే చెప్తున్నా కామెడీ చాలా బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా రోజుల తర్వాత వచ్చింది సో ప్లీజ్ అందుకే థియేటర్లో ఇప్పుడు వరకు రెస్పాన్స్ నాకు బాగా నచ్చింది చాలా కామెడీ ఎంజాయ్ చేశారు జనాలు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ నెక్స్ట్ ఈ రోజు నువ్వు నెక్స్ట్ టైం చెప్పేస్తా ఈ రోజు ఓన్లీ ధూమ్ ధామ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడే ధూమ్ ధామ్ సినిమా చూసినాం అన్న విషయం ఉందా సినిమా ధూమ్ ధామ్ అంటే ఆ సినిమా చూస్తుంటే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ పెట్టేసిన అంటే సినిమా చూస్తుంటే మనకు ఒక కొత్తగా కనిపిస్తే సినిమా ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు ఎలివేషన్స్ కానీ యాక్షన్ కానీ కామెడీ సీన్స్ కానీ ముందుగా వెన్నెల కిషోర్ గారి హ్యాట్సాప్ చెప్పాలి వెన్నెల కిషోర్ యాక్టింగ్ మాత్రం చిప్పి పడేసిన అంటే ఎక్కడ కూడా మనం తగ్గకూడదు ఈ సినిమా ఒక టైంలో మనం వచ్చింది అప్పట్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక రెడీ సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం అంత బాగుంది సినిమా ఇక్కడ అంటే స్క్రీన్ ప్లే చేసిన డైరెక్షన్ చూసిన సాంగ్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ మేం చెప్పాలి వెన్నెల కిషోర్ సినిమా మొత్తం గుంజుకొచ్చినా కామెడీతో మొత్తం పండించేసిన ధూమ్ ధామ్ టైటిల్కి సినిమాకి మ్యాచ్ 100% అంటే ధూమ్ ధామ్ అంటే ఏంటంటే ఒక
పక్కోళ్ళు కూడా నవ్వు, పక్కోళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, పక్కోళ్ళు కూడా తిడలకి వచ్చినా కూడా అరే ఏముందిరా బాయ్ ధూమ్ ధామ్ ధురా బాయ్ సినిమా అనుకోవాలి. రొమాన్స్ అంటే ఫస్ట్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ మొత్తం పేరెంట్స్ మీద ఉంటుంది, తర్వాత వచ్చి కామెడీ సీన్స్ పెట్టుకో, సెకండ్ మొత్తం కామెడీ ఉంటుంది. మనకు రెడీ సినిమా గుర్తొస్తాను అంత బాగుంది. ఆల్రెడీ శ్రీనివాస్ గారు చెప్పిండు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పిండు, బ్లాక్ బస్టర్ కొట్టి చూపించిండు సినిమా, కూడా ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా చాలా బాగుంది. మూవీ హైలైట్స్ అంటే సాయి కుమార్ గారు యాక్టింగ్ కంటే క్యారెక్టర్ చేసిండు, ఆయన బాగా చేసిన యాక్టింగ్, చాలా చాలా బాగా చేసిన, కొత్తగా చేసిన, ఒక డిఫరెంట్ చేసిండు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. సాయి కుమార్ రోల్ పెద్ద తండ్రి క్యారెక్టర్ కదా, నువ్వు ఫాదర్కి ఎంత క్యారెక్టర్ చేయాలో అంతే చేస్తుంది, తండ్రికి కొడుకుకి ఎంత చేయాలో క్యారెక్టర్ అంతే ఉంటుంది, అంత క్యారెక్టర్ చేసింది. హెబా పటేల్ యాక్టింగ్ కూడా బాగుంది, ఆమె చాలా బాగా చేసింది అన్న, ఇంకా చెప్పడం ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరు ఆల్మోస్ట్ అందరు చేసిరన్న, ఒకరిని తక్కువ అని చెప్పొద్దు, సినిమాకి ప్రాణం పెట్టి సినిమా తీసిరన్న, అంత బాగుందన్న సినిమా. 5/5 ఇస్తాను, చాలా బాగుంది. చూశాను ధూమ్ ధామ్ సినిమా అయితే చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ లవ్, సో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు పుట్టుకునేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ హెబా పటేల్ యాక్టింగ్, హీరో గారు యాక్టింగ్, తర్వాత సెకండ్ హాఫ్ అయితే వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత ఎవరైనా డైరెక్టర్ గారు కత్తులతో చంపుతారు, బాబులతో చంపుతారు, కన్స్ చంపుతారు, కానీ కామెడీతో చంపడం అంటే ఇదే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అనమాట, అందరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూడండి. మీకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట. ధూమ్ ధామ్ టైటిల్ అయితే పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారనమాట. సాయి కుమార్ గారి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి ధూమ్ ధామ్ సినిమా. ధూమ్ ధామ్ అయితే మొదలలేదు, సిక్స్ ఆర్డర్ ఇంతా కడిగా ఇస్తారు, ఫస్ట్ ర్యాంక్ రాదు, కంబ్యాక్ అని చెప్పాలి. చాలా ఉండదు, ఒకప్పుడు చదువుకునే బుద్ధి చూపించి మొత్తం లవర్ బాయ్గా మారిపోయాడు, మొత్తం యూత్ ఎంటర్టైన్మెంట్ చేసి చూపిస్తాడు. అదేవిధంగా దీంట్లో అబ్బా పటేల్ గారు మామూలుగా అబ్బా పటేల్ గారు యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పాలి. అండ్ వాళ్ళ రొమాన్సెస్ అన్ని ఎక్స్ట్రాడనరీ. అండ్ ఓవరాల్ దీంట్లో వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే ఎక్స్ట్రాడనరీ, వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఆయన వచ్చినప్పటి నుండి ప్రతి సినిమాలో ఒక హైప్ అనేది పెరుగుతుంది వెన్నెల కిషోర్ అయితే. ఖచ్చితంగా ఈ మూవీ కూడా ఒక మంచి సీజన్స్ జర్నీ అవుతుంది. ఈ దీపావళితో వచ్చే మంచి మూవీస్ అయితే ఇవే ఉన్నాయి మనకి ఎక్స్ట్రాడనరీగా. అండ్ కన్వర్టేషన్ హార్డ్లీ టీమ్ అందరికీ టైటిల్కి ఇంకా మూవీకి మ్యాచ్ అయినా 100% ధూమ్ ధామ్ అన్నట్టు గట్టిగానే ఆ ధూమ్ ధామ్ ధూమ్తో టైటిల్ కూడా అంతే బాగుంది. సొసైటీకి ఏమైనా స్టోరీ ఉందా, మూవీ ఏమైనా సొసైటీకి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తుందా? ఎగ్జాంపుల్ అది లవ్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఎంటర్టైన్మెంట్ చెప్తే పాయింట్స్ ఇక బాగుంటుంది మూవీ వచ్చి చూడాల్సింది. మేడం సినిమా గురించి చెప్పండి మేడం. ఎలా ఉన్నారు? సో అక్క కుమారి ఉంటామని తర్వాత ఇదే నా బెస్ట్ మూవీ అనుకోవచ్చు. అలా కాదు, నాకు నేను చేసిన అన్ని మూవీలు నచ్చుతున్నాయి, బట్ ఈరోజు ధూమ్ ధామ్ గురించి చెప్తున్నా. ధూమ్ ధామ్ లో పనిచేసి నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎందుకు చూడాలి కామెడీ అంటే చెప్తున్నా? కామెడీ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా రోజుల తర్వాత వచ్చింది. సో ప్లీజ్ అందుకోవచ్చు, అందుకే థియేటర్లో ఇప్పుడు వరకు రెస్పాన్స్ నాకు బాగా నచ్చింది. చాలా కామెడీ ఎంజాయ్ చేశారు జనాలు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. నెక్స్ట్ ఈ రోజు నెక్స్ట్ టైం చెప్పేస్తా, ఈరోజు ఓన్లీ ధూమ్ ధామ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.